రామోజీకి ఊహించని షాక్. ఇన్నర్ల వ్యాపారం రాజకీయ చాణక్యం నెరపిన ఆయన్ను ఇన్నాళ్ళు ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కానీ సిఐడి దూకుడు ప్రదర్శించి మార్గదర్శి కేసులో అక్రమాలను చూపిస్తూ భారీగా ఆస్తులు అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుని కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సిఐడి సోమవారం గట్టి నిర్ణయం తీసుకుంది. రామోజీరావుకు సంబంధించి 793 కోట్ల విలువైన ఆస్తులను సిఐడి అటాచ్ చేసింది. మార్గదర్శి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్మెన్, ఆడిటర్లు కుట్రతో నేరానికి పాల్పడ్డారని సిఐడి పేర్కొంది. మార్గదర్శి బ్రాంచ్లో చిట్ల ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీస్ కు తరలించి వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. ఇలా నిధులు బదలాయింపు చిట్ఫండ్ చట్టానికి విరుద్ధమని సిఐడి అభియోగం. దీనివల్ల మార్గదర్శిలో నిధుల కొరత ఏర్పడి చిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదని సిబిఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నామని తెలిపింది. ఇది రామోజీరావుకు ఊహించని పరిణామం.